ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం ఎండల ముదిరే కొద్దీ వడగాలుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ వేడికి వడగాలుపులకి మనలో ఉండే నీరు ఆవిరైపోతూ వేసవికాలం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. వేసవికాలం అయినప్పటికీ ఇంట్లో కూర్చోవడానికి కుదరదు. వృత్తి వ్యాపార రీత్యా మనం బయట ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది, ఎండల్లో తిరగాల్సి వస్తుంది. మరి బయట కొంతమంది పనులు చేసుకుంటూ ఉంటారు, బళ్ళ మీద వెళుతూ ఉంటారు, ఆటోలు తోలుతూ ఉంటారు, వాహనాల్లో ఏసీలు లేకుండా కార్లు లారీలు ఇట్లాంటి డ్రైవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది సైకిల్ తొక్కుతారు, కొంతమంది రిక్షా తొక్కుతుంటారు, కొంతమంది ఎండల్లో విపరీతమైన కష్టం పనులు, వ్యవసాయ పనులు, రైతు వారి పనులు చేసుకుంటూ ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ డైరెక్ట్గా ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. మరి ఇలా వేసవిలో వడగాలుపుల్లో ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎండ యొక్క ఇబ్బంది నుంచి మనం రక్షించబడాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అలాంటివి కొన్ని మీకు బాగా హెల్ప్ చేసే ఈ రెండు మూడు విషయాలు ముఖ్యంగా తెలియచేద్దాం అనుకుంటున్నాను. వేసవిలో ఎండల్లో మీరు తిరిగేటప్పుడు నెంబర్ వన్గా మీకు ఉపయోగపడేది తెల్లటి టోపీ. ఈ బాడీలో ఏ భాగానికన్నా వేడి తగిలినా దాన్ని తట్టుకునే గుణం ఎక్కువ ఉంటుంది. కానీ ఒక్క భాగానికే వేడి ఎక్కువ తగలకూడదు, వేడి ఎక్కువ పెరగకూడదు. అదే మెదడు. టెంపరేచర్ ఏమాత్రం కొంచెం రైజ్ అయినా కూలింగ్ కోసం మీకు ఆవలింతలు లాంటివి వచ్చేస్తే నీరసం వచ్చేస్తుంది. అందుకని బాడీలో టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ అవ్వాలి. అందుకని బుర్రకు వేడెక్కకుండా డైరెక్ట్ ఎండ తగలకుండా నెత్తిపోయిన జుట్టు కూడా పెట్టింది. ఇదేంటంటే రక్షణ అనమాట. డైరెక్ట్గా ఇతర భాగాలు అంత జుట్టు ఉండదు ఇక్కడ, ఎందుకంటే దీనికి రక్షణ కోసం. మరి అలాంటి ఎండ యొక్క కిరణాలు డైరెక్ట్గా మాడి మీద పడినప్పుడు తిరిగేటప్పుడు కాస్త వేడి ఎక్కువగా అనిపిస్తుంది, బుర్రకి కూలింగ్ బాగా కావాలి. కాబట్టి వేడి కిరణాలు మన బుర్ర మీద పడకుండా ఉండాలంటే నెత్తికి తెల్ల టోపీ పెడితే, కాటన్ తెల్లటి టోపీలు కనుక ధరించారు అంటే వేసవికాలం బయట తిరిగేవారు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవారు కూడా పడిపోకుండా ఉండేటట్టు జాగ్రత్తగా వాటిని కట్టుకుంటే బాగుంటుందన్నమాట. పొలం పనికి వెళ్ళొస్తున్నారు ఎవరన్నా అంటే మనుషులు, కండవా లేకుండా మనిషి ఉండకూడదు అనేవారు. అంటే తెల్లటి టవల్ భుజం మీద ఉండేది. ఎందుకంటే ఎండల్లో పనిచేసేటప్పుడు నెత్తికి కండవా చుట్టుకునే ఆచారం మనం పూర్వ రోజు చూస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో తలపాగాలు పొలాలు పనులు చేసుకునే వారు కంపల్సరీ చుట్టుకోండి, రంగు టవల్స్ పెట్టుకోకూడదు వేసవికాలం. తెల్లటి టవల్స్ చుట్టుకుని పని చేసుకోవాలి. మీ పేరెంట్స్ ఎవరున్నా చెప్పండి తెల్లటి మెత్తటి టవల్స్ వాడుకోమని నెత్తికి. ఇక మీలాంటి వారు సిటీస్లో ఉండేవారు, బండ్ల మీద తిరిగేవారైతే తెల్లటి టోపీ ధరించండి. వెడల్పాటి టోపీలు ఉంటాయి, అలాంటిది పెట్టుకుంటే కనీసం ముఖం మీద కూడా వేడి కిరణాలు పడకుండా డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ సూర్యరశ్మి కిరణాలు, వేడి కిరణాలు తెల్లటి వస్త్రం మీద పడేసరికి టోపీ మీద రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతాయి, ఇటు చేరవు. అందుకని ఎండల్లో ఉన్నప్పుడు తెల్ల టోపీ కూడా కాలదండి. రంగు టోపీ పెట్టుకోండి, అది వేడికి కాలుతుంది, తెల్ల టోపీ కాలదు. కారణం ఏంటంటే సూర్యకిరణాలు తెల్లటి టోపీని చేరవు, దీన్నే చేరవు కాబట్టి మన తలకు చేరవు అన్నమాట. అందుకని తెల్లటి టోపీ మంచిది, కంపల్సరీ ఉపయోగించుకోండి. ఇక వేసవికాలం ఆడపిల్లలు అయితే బండ్ల మీద వెళ్ళా బస్సుల్లో రైల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ ఓణీలు కళ్ళకి ముఖానికి చుట్టుకుంటూ ఉంటారు, నెత్తికి కూడా. రంగువి చుట్టుకోకుండా వేసవికాలం మాత్రం తెల్లే చుట్టుకుంటే చాలా మంచిది. రంగు సూర్యకిరణాలని, హీట్ని అట్రాక్ట్ చేస్తుంది, తెలుపు రిజెక్ట్ చేస్తుంది. అందుకని తెలుపు చేరనివ్వదు అన్నమాట. అందుకని రంగు వాడకుండా మీకు ఈ ముఖం కూడా అలర్జీలు వచ్చి ఎరుపు అయిపోయి కొంతమంది మంట పుట్టి కలర్ మారిపోయి కూడా పిగ్మెంటేషన్ వచ్చి ఇబ్బంది పడతారు. అలాంటివి రాకూడదంటే మీరు ముఖానికి చుట్టే కానీ నెత్తికి కానీ ఇట్లాంటి వాటికి వైట్ కాటన్వి ధరించండి. సిల్కీ వాడొద్దు, మళ్ళీ ఎక్కువ లాగేస్తాయి వేడిని. ఆ సమ్మర్ మెయిన్గా నెల నెల 15 రోజులు ఇట్లాంటి ప్రికాషన్స్ స్త్రీలు బయట తిరిగేవారు చేసుకుంటే మంచిదని. ఇంకా మెయిన్గానండి వేసవికాలం ఎండ తీవ్రత బాగా తగ్గాలి అన్నప్పుడు ధరించే వస్త్రాలు తెలుపు అయి ఉంటే మంచిది చాలా. మీకు ఇంకోటి తెలుసు, మేడ మీద ఇప్పుడు స్లాబ్ వేసుకున్న భవనాల్లో మనం ఉంటామండి, గోడలు వేడెక్కుతాయి, దాన్ని ఆపలేము. ఇక కానీ స్లాప్ మరీ వేడెక్కుతుంది, నెత్తి మీద కదా ఉండేది అది. స్లాప్ వేడెక్కి లోపల రాత్రి 10 అయినా సరే ఇల్లు చల్లబడదు. ఈ వేడిని తట్టుకోవడానికి అందరూ ఏం చేస్తారంటే వేసవికాలంలో సున్నం వేస్తూ ఉంటారు. తెల్లటి సున్నం స్లాప్ మీద పూసేసేయండి, ఆ వేడి కిరణాలు బిల్డింగ్ మీద స్లాప్ మీద పడతాయి, వెళ్ళిపోతాయి.
స్లాపుకి చేరవేక అట్లా రావటం అట్లా వెళ్ళిపోవటం. అద్దంలో చూడండి మీ ప్రతిబింబం ఎట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంది కదా, మీకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సేమ్ సూర్యకిరణాలు అట్లా వెళ్ళిపో. అందుకని స్లాపు వేసవకాలంలో సున్న వేసిన తర్వాత మీకు కాలదు. అంచేత రేకు షెడ్లో ఉండేవారు, స్లాపు కాస్త స్లాపు కింద కాపురం ఉండేవారు డైరెక్ట్గా సున్నం కంపల్సరీ గుర్తుపెట్టి వేసేసుకోండి. ఇదే మెకానిజం. మీ బాడీకి సున్నం వేసుకోలేరు కాబట్టి తెల్లటి వస్త్రం వేసుకోండి. ఎంత ఎండలో తిరిగినా ఏమి ఉండదు. ఇప్పుడు మేము వేసుకునేది ఖద్దర్ బట్ట. ఎంత ఎండలో ఉన్నా అసలు చర్మం వేడెక్కదుగా, ఎందుకంటే చర్మం పైన బట్ట ధరించాం. ఈ బట్ట వేడెక్కదండి. అదే రంగు వస్త్రం వేసుకోండి, బట్టలు కాలుతాయి. ఖద్దర్ బట్ట వేసుకోండి, లేకపోతే తెల్లటి కాటన్ బట్టలు వేసుకోండి. మన సాంప్రదాయంగా భారతదేశంలో తయారైన వస్త్రాలు కొన్ని ఉన్నాయి కదా మంచివి, అలాంటి దారాలతో తయారు చేసిన వాడండి వైట్వి. సూర్యకిరణాలు మీ బాడీని చారో, అసలు మీకు బాడీ వేడెక్కదు. అందుకని వేసవకాలం కంపల్సరీ దుస్తులు వైట్వి. ఈ నెల నెల 15 రోజులు ఎక్కువగా ఉపయోగించుకోండి. ఇతర రోజుల్లో మనం రంగులు వేసుకుంటే మంచిది, దోషం ఏమి లేదు. దానివల్ల చూడటానికి బాగుంటాం. కానీ సమ్మర్లో మెయిన్గా కనీసం షర్ట్ అన్నా వాడండి, ఎందుకంటే ఈ భాగాలు మెయిన్ కాబట్టి. ఫుల్ హ్యాండ్స్ వాడితే మరీ మంచిది. ఈ ప్రికాషన్ తీసుకుంటే సమ్మర్లో చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వేసవిలో కూడా ముఖ్యంగా మీరు చాలామంది మాస్కులు వాడుతున్నారు కదండి, ఆ మాస్కులు కూడా రంగు బదులు తెల్లటి వాడితే మంచిదండి. కొంతమంది బాగానే వాడుతున్నారు కానీ ఎక్కువ మంది ఈ మధ్య రంగులు మార్చేసేసారు. బట్టకు తగ్గట్టు మ్యాచింగ్ కూడా మాస్క్ వేసేస్తున్నారు. ఈ రంగువి ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే కిరణాలను అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. అందుకని పెదాలు ముక్కు భాగాలు కూడా పగిలిపోతుంటాయి హీట్కి. అందుకని హీట్ ఎక్కువ పెడుతుంది ఇక్కడ. అదే వైట్ మాస్కులు అనుకోండి, పెదాలు ఈ పగిలిపోకుండా ముక్కు దగ్గర వేడి అట్లా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ముక్కు రంధ్రాల్లో కూడా పగలటం, పొక్కులు కట్టేయటం, బ్లడ్ పట్టం ముక్కులో నుంచి కూడా జరుగుతుంటాయి. ఇలాంటివి రాకూడదంటే వేసవకాలం మనం ధరించే మాస్కులు కూడా తెలుపు అయితే చాలా మంచిదన్నమాట. మీరు ఇట్లాంటి ఉపయోగించి ఈ సమ్మర్కి చూడండి ఎంత చేంజ్ కనపడుతుందో. మీ జేబు గొడ్లు కూడా తెల్లటి ఉంచుకుని చక్కగా ఎప్పుడన్నా వేడి అనిపించింది అనుకోండి, ఎక్కడైనా సరే తడిపేసేసి కళ్ళ మీద పెట్టుకోవటం, కాస్త చల్లటి గుడ్డ కావాలంటే కట్టుకోండి. ఎప్పుడన్నా బాగా వేడిలో ప్రయాణం చేసేటప్పుడు చల్లటి గుడ్డ తడిపేసింది ముఖానికి మూతికి ఇట్లా కట్టుకుని కళ్ళు వదిలేసి మీరు ప్రయాణం చేయండి. అసలు హాయిగా అనిపిస్తుంది. అసలు ఈ భాగాలకు వేడి తగలదు అనమాట. అట్లా వైట్ క్లాత్ తడిపేసి కట్టుకుంటే తెల్లటి టవల్ కానీ పెద్ద నాప్కిన్ లాంటివి కట్టుకోండి, కాటన్వి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అంచేత ఈ వేసవికాలంలో ఎండల్లో తిరిగేవారు వేడి యొక్క తీవ్రత నుంచి శరీరాన్ని రక్షించుకోవాలి అంటే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ప్రధానంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.